ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శ్రీ యులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని ఇదిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువుగారు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు మమ్మల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు పెద్ద చిన్న చూడటం లేదు ప్రతి విషయానికి కూడా మమ్మల్ని తోలనాడుతున్నారు మాకు ప్రేమానురాగాలు లేవు మా కుటుంబంలో సభ్యులు కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ గొడవలతో ఇబ్బంది పడుతున్నాం మాకు తెలియకుండానే మా ఇంట్లో ఈ చిన్న చిన్న విషయాల వల్ల లేనిపోయిన అపోహలు సంవత్సరాల తరబడి మేము మాట్లాడుకోవడం లేదు ఒకటే ఇంట్లో ఉంటున్నాము కానీ మేము మాట్లాడుకోవడం లేదు మాకు ఏదైనా తేలిగని ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది అలాగే కొంతమంది మిత్రులు గురువుగారు మా ఆఫీసులోనూ మాతో పాటు పనిచేసేవారు మా మీద లేనిపోయిన చాడీలు చెప్తున్నారు అలాగే మా పైన అధికారులు మాతో పాటు ఉన్నవారు మమ్మల్ని చిదరించుకుంటున్నారు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వారు మాకు అనుకూలంగా మారాలి గురువు గారు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది మీకు ఈరోజు నేను మీ కుటుంబ సభ్యులందరికీ అలాగే మీతో పాటు పనిచేసేవారికి ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీకు అనుకూలంగా ఉండడానికి ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం చెప్తాను మనం నిత్యం వాడే ఉప్పు మెత్తటి ఉప్పే ఈ ఉపాయానికి కావాలి ఇది ఎవరైనా సరే మీకు అనుకూలంగా ఉండడానికి కుటుంబ సభ్యులు కావచ్చు పక్కనతో అంటే మీకు కోలింగ్స్ కావచ్చు మీతో పాటు ఉన్నవారు కావచ్చు వీరందరూ కూడా మీకు అనుకూలంగా ఉండడం వారు మీకు సహకరించడం కోసం ఈ ఉపాయం ఇది ఒక చిన్న మంత్రం ఉంది ఆ మంత్రం చెప్తాను ఈ మ ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ మంత్రం జపించే ముందు మీరు మీ కుల దేవతని మీ దేవాన్ని మనసు తలుచుకోవాలి స్మరించాలి ఎలా చేయాలో చెప్తాను మంత్రం ఇది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఈ మంత్రాన్ని మీరు అనుకోవాలి ముందు మీరు ఏం చేయాలంటే మీరు మీ ఇంట్లో ఉన్న ఉప్పుని మెత్తటి ఉప్పుని ఇది ఎవరైనా సరే మగవారే ఆడవారని చేయవచ్చు ఎటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు మనసులో ఎవరైతే ఇబ్బంది కలిగిస్తున్నారో వారి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చేయాలి అంతేగాని వారిని ఇబ్బంది పెడదామని మాత్రం పొరపాటు చేయమాకండి ఫలితం రాదు మిమ్మల్ని ఎవరైతే ప్రతి మాటకి తోలనడటం మీతో మాట్లాడకపోవడం మీకు వారు సహకరించకపోవడం అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఉపాయం చేయండి ఈ మంత్రాన్ని మీరు ఏడు సార్లు జపించాలి మంత్ర జపం చేసేటప్పుడు మీరు మీ కుడి చేతిలోకి ఉప్పు తీసుకోవాలి చూడండి ఇలా ఉప్పు తీసుకోండి మెత్తటి ఉప్పు ఇలా పట్టుకోండి పట్టుకొని ఈ మంత్రం మీరు అనుకోవాలి ఓం నమో భగవతి బగ్ బగ్ దాయిని ఇక్కడ మీరు సర్వజనం దగ్గర మీరు ఎవరైతే వంద మంది పేర్లు ఉంటే వంద మంది పేర్లు చెప్పుకోవాలి మీ కుటుంబం అనుకోండి నా కుటుంబం మొత్తం అనుకోవాలి మీ ఆఫీసులు అనుకోండి నా ఆఫీస్ ఉన్న తో తోటి వారు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి పేర్లు అనుకోవాలి లేదు నాకు అందరూ అనుకూలంగా ఉండాలనుకున్నప్పుడు సర్వజనం అనుకోవాలి మం వశ్యం కురు కురు స్వాహ మళ్ళీ చెప్తాను ఈ మంత్రాన్ని ఓం నమో భగవతి భగ్ భగ్ దాయిని సర్వజనం మం వశ్యం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని మీరు ఇది లాల్ కితాబ్ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారితో ఇబ్బంది పడటం కుటుంబ సభ్యులు సహకరించకపోవడం అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే వారు మీకు అనుకూలంగా ఉంటారు అంటే మీరు వారిని వారి మనసుని మీరు వసూలు చేసుకోగలుగుతారు ఈ ఉప్పుని ఏం చేయాలి తెలిపి చెప్తాను ఈ మంత్రాన్ని మీరు ఏడు సార్లు జపించాలి మంత్ర జపం చేసినప్పుడు మీ కుడి చేతిలో ఉప్పుని పట్టుకోండి ఒక్కసారి మంత్రం చదివిన తర్వాత ఉప్పు మీద మీరు ఉఫ్ అని వదాలి ఈ ఉప్పు మీద పిడికిల మీద ఉఫ్ అని వదాలి ఇలా ఏడు సార్లు కూడా మంత్రం అనుకోవడం ఏడు సార్లు వదాలి ఇలా అభిమంత్రించిన ఉప్పుని మీరు వంట చేసే పదార్థంలో అంటే మీ ఇంట్లో మీరు వండే వంటల్లో కూరల్లో కావచ్చు దేంట్లో అయినా సరే కలిపి ఆ పదార్థాన్ని ఎవరికైతే మీరు తినిపిస్తారో అంటే ఎవరికైతే మీరు వడ్డన చేస్తారో వారి అంటే మీ కుటుంబ సభ్యులకి వారందరూ పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా మిమ్మల్ని వేరు వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉంటారు మీకు అనుకూలంగా మారుతారు మీరు ఒకేసారి పది మందికి కూడా వారి పేరు తలుచుకొని చేయవచ్చు ఆఫీసులో వాళ్ళకి మరి ఎలా గురువు మీకు అనుమానం రావచ్చు ఆఫీసులో ఉన్నవారికి మీరు ఏదైనా పదార్థం తీసుకువెళ్ళండి దాంట్లో ఈ ఉప్పుని కలుపుకొని తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి వాళ్ళకి తినిపించండి ఇలా చేయటం వల్ల మీకు వారు ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారుతారు ఈ ఉపాయాన్ని మీరు ఎన్నిసార్లు అయినా చేయవచ్చు ఒకసారి చేస్తారు అనుకూలంగా అవ్వలేదు అలా మీరు ఈ ఉపాయాన్ని ప్రతిసారి కూడా ప్రయత్నం చేయవచ్చు మంత్రం అనుకోవడం ఏడుసార్లు అనుకోవడం అనుకున్నప్పుడల్లా మంత్రాన్ని ఇలా ఉప్పును పొదటం తర్వాత ఆ ఉప్పుని మనం ఆహార పదార్థాల మీద వాడుకోవడం ఇంట్లో కుటుంబ సభ్యులు అనుకోండి ఇంత ఉప్పు తీసుకొని ఈ ఉప్పులో పిడికిల ఉప్పుని మాత్రమే ఆ ఉప్పులో కలుపుకొని వాడుకోవచ్చు అది గుర్తుంచుకోండి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు ఇది మీకు అనుకూలంగా ఉండడానికి అంటే వారు మిమ్మల్ని ఏమి అనకుండా ఉండడానికి వారిని వశం చేసుకోవడానికి ఈ మంత్రం చేయాలి ఈ మంత్రాన్ని మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈ మంత్రాలన్నీ కూడా ఓం ఉంది స్వాహ ఉంది ఈ మంత్రం మీకు గురుపదేశంతో పనిలేదు ఇది ఎవరైనా చేయవచ్చు కానీ పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం మాత్రం ఉండాలి అలా లేకుండా మాత్రం పొరపాటు చేయమకండి ఏడుసార్లు సార్లు అభిమంత్రించాలి అది కూడా గుర్తుంచుకోండి ఎంతమంది వేరే అని చెప్పుకోవచ్చు వారికి మీరు ఈ ఉప్పుని ఆహార పదార్థంలో కలిపి పెట్టాలి ఆఫీసులో కొలింగ్స్ అనుకోండి ఆ ఉప్పు తీసుకువెళ్ళి ఏదైనా పదార్థం తయారు చేస్తే దాంట్లో కొంచెం ఉప్పు కలుపుకొని తీసుకువెళ్ళి వారికి తినిపిస్తున్నా చాలు ఖచ్చితంగా మార్పు వస్తుంది కుటుంబ సభ్యుల పాయింట్ ఆ వ్యూలో ఎవరైతే తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైతే వినడం లేదో వారి పాయింట్ ఆ వ్యూలు చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఒకే మిత్రులారా ఈ ఉపాయం పరిపూర్ణంగా నమ్మి చేయండి ఉప్పుతో మీ కుటుంబ సభ్యులందరినీ కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు ఒకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ